తో పాటు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, బాలకృష్ణ రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో ఆయన్నే ఉండేది. మేము టీవీలో చూసేది, ఇక్కడ చూసేది. తర్వాత 2010, 2012, 2011 ఎన్నో ప్రోగ్రాంలు కలిసి చేసే అవకాశం ఉండే. నిజాం కాలేజ్లో ఎన్నో ప్రోగ్రాం పెట్టిండు, హైదరాబాద్లో ఎన్నో ప్రోగ్రాంలు ఎన్నోసారి కలిసి వచ్చే అవకాశం ఉండే. కేకే మహేందర్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్, వీళ్ళందరూ ఉద్యమంలో ఎప్పుడూ ఉండే, మాకంటే ఎంతో సీనియర్స్ ఉండే. తను తీరు సంతోషం తెలంగాణ వచ్చింది చూసిండు, కానీ రాజకీయంగా తనకి ఏది కలిసి రాలేదు. ఎంతోమంది లాభపడ్డారు, ఉద్యమం లాభపడ్డది, తెలంగాణ లాభపడ్డది, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేసిండు, కానీ ఆయనకు మాత్రము రాజకీయాల నుండి ఏమీ లాభం రాలేదు. కలిసి రాక ఎన్నో పార్టీలు ఉన్నారు, ఆ పార్టీలకు లాభం ఏంది? కానీ తనకు రాజకీయాల లాభం రాలేదు. ఎంతోమంది రాజకీయాల కొద్ది ఆస్తులు సంపాదించుకుంటారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆయన సొంత ఆస్తులు పెట్టుకొని రాజకీయాలకు ఖర్చు పెట్టింది. నిజంగానే తెలంగాణ కొరకు ఒక త్యాగం చేసిన నాయకుడు అంటే ఏమీ లాభం రాకుండా త్యాగం చేసిన నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి వచ్చింది ఇక్కడికి. అదే కాక ఎన్నో పార్టీల నుంచి ఆయనకు ప్రతి పార్టీల అభిమానులు ఉన్నారు, ప్రతి పార్టీల మిత్రులు ఉన్నారు. ఈరోజు చూసిన ఎన్ని పార్టీలు ఉన్నా పార్టీలు అందరూ కూడా వచ్చారు. గొప్ప వ్యక్తి, చాలా బాధగా ఉంది, ఆరోగ్యము మంచి లేని వంద కళ్ళు మూసిండు. పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు, వాళ్ళకు కుటుంబ సభ్యులకు ధైర్యం ఉండాలని, వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని నేనే కాదు యావత్ తెలంగాణ ప్రార్థిస్తుంది. సరే, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మీకు అంటే గతంలో తెలుసా, లేకపోతే ఇప్పుడు ఒకటేసారి అకస్మాత్తుగా తెలుసు సందర్భం ఏమన్నా? మొదటి సంది 1-2 ఇయర్స్ అని తెలుసు కదా, ఇంత పరిస్థితి వస్తా అని తెలియకుండే 2 నెలల ముందు నేను హాస్పిటల్ ఫోన్ చేసిన వస్తువులు మాట్లాడిండు. మళ్ళీ పోయిన నెల కూడా ఫోన్ చేస్తే మాట్లాడలేదు. ఆయన పిఏను ఎవరో మాట్లాడింది, ఇట్లా మంచి లేదు, అసలే మాట్లాడగలుగుతలేదు అని చెప్పిండు. కానీ నేను అనుకున్న మంచిగా అవుతుంది అనుకున్నా, కానీ ఈ పరిస్థితి అయింది, చాలా బాధగా ఉన్నది. ఒకేసారి ఇక్కడికి వచ్చిన అభిమానులు కానీ ఇతర వ్యక్తులు కానీ నాయకులు కానీ అయితే అది అధికార లాంఛనాలతో అయితే దాన సంస్కారాలు చేయాలంటున్నారు, అంటే ఒక ఎంపీగా మీరేం చెప్తారు? చేస్తే మంచిగా అండి, ఇంకా సాధ్యమైతే తప్పనిసరిగా చేయాలి. అవును, తనకు అఫీషియల్ పోస్ట్ లేదు, కానీ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ కొరసలే మాట్లాడగలుగుతలేదని చెప్పిండ్రు. కానీ నేను అనుకున్నా మంచిగా అవుతుంది అనుకున్నా, కానీ ఈ పరిస్థితి అయింది, చాలా బాధగా ఉన్నది. ఒకేసారి ఇక్కడికి వచ్చిన అభిమానులు కానీ ఇతర వ్యక్తులు కానీ నాయకులు కానీ అయితే అది అధికార లాంఛనాలతో అయితే దాన సంస్కారాలు చేయాలంటున్నారు, అంటే ఒక ఎంపీగా మీరేం చెప్తారు? చేస్తే మంచిగా అండి, ఇంకా సాధ్యమైతే తప్పనిసరిగా చేయాలి. అవును, తనకు అఫీషియల్ పోస్ట్ లేదు, కానీ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ కొరకు అది త్యాగం చేసిన ఆయన. ఇంతకుముందు ఇంకెవ్వరికైనా చేసినట్టుంటే తప్పనిసరి ఫస్ట్ చేయాలి, అండ్ చేయాలనే కోరుకుంటున్నాను. ఓకే సార్, అంటే ఒక జిట్టా బాలకృష్ణారెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? అన్నిట్ల ఎక్కువ తెలంగాణకు త్యాగము, ఒక్క లాభం లేకుండా చేసిన ఆయన జిట్టా బాలకృష్ణ.